मन की वीर कटे वीर या ज्ञान प्रधान गुर्तपेको फस्ट इंदो इधर मन की अद्यक्ष वो मन दर्शन वेंकट गारु वो अया माटा वो अद्यक्ष जयकृष्ण सिद्धांत गेस्तर విజయదశములు లోతుగా వారు పరిశీలన చెప్తారు చెప్పండి అని వారి ఇద్దరికి ఇచ్చారు వారు నిర్ణయం చేస్తారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా గ్రంథాలు చతుర్వర్గ ఫల చింతామణి హేమాద్రి కాల నిర్ణయ చంద్రిక ఈ గ్రంథాల యొక్క సారాంశం అంతా మనకు వరంగల్ వాళ్ళు ప్రింట్ చేసింది కాల నిర్ణయ చంద్రికలో ఉంది కురేజ్ సంఘం వాళ్ళు చేసింది తర్వాత ఈ నిర్ణయ సింధువు ధర్మ సింధువుగా వీరు రాసినటువంటి వ్రత ధర్మ నిర్ణయ భావానందం మీరందరూ కొని పెట్టుకోండి లేదా దీన్ని జిరాక్స్ చేసిస్తా తీసి పెట్టుకోవడం కాదు దీన్ని తల కింద పెట్టుకోవాలి మనం రోజు దీన్ని మనం పారాయణ చేయాలి చేస్తే 53వ పేజీలో సూత్రాలన్నీ ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలనే ఉన్నాయి ప్రధాన సూత్రం ఏమున్నది అంటే ముఖ్యంగా ప్రత్యక్ష పంచాంగ సరళిలో ప్రాచీన గ్రంథంలో ఏం రాశారంటే అతి ముఖ్యమైనది వీటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఏం చెబుతున్నాడు విజయదశమిలో ఇక్కడ విజయదశమి సెమీ పూజ అపరాహ్నే శ్రవణ యోగాభావే ఏమండి పూర్వగ్రాహ్య యోగం అంటే కలయిక దేంతో కలవాలది దశమితో కలవాలి దశమితో కలవని పక్షంలో అర్థం చేసుకోండి అక్కడ యోగము కనుక దశమితో కలవకపోతే అభావే వీరు మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే సంస్కృత అక్కడ సమస్య వచ్చి భావే అంటున్నారు సవర్ణ దీర్ఘ సంధి లేదు అక్కడ లేదు భావే అంటున్నారు కొంతమంది భావే అని కూడా అంటున్నారు భావ అభావే పూర్వగ్రాహ్య ముందు రోజు తీసుకో వెనక రోజు ముందు అంటే మళ్ళీ అర్థం మారుతుంది బిఫోర్ డే తీసుకోండి ఎందుకని అది చెప్పారు మిగతా సూత్రాలని గురువుగారు చాలా స్పష్టంగా ప్రకటించారు ప్రదోషంలో ఉండాలని అక్కడ శ్రవణం ఉండాలని సెమీ పూజకు ఉండాలని ఇట్లాంటివి ఉన్నాయి మన తెలంగాణలో కూడా ఇంకోటి ఉంది ఆ ప్రదోష సమయంలో ఖచ్చితంగా పాలపిట్ట ఇవి చేసేటప్పుడు ఆ శ్రవణ సంబంధమైనటువంటి దశమి ఉండాలి ఇది ఇక్కడ అంటే మీకు వేరే నిర్ణయాలు లేవు అవి కూడా మన గ్రంథంలో మన అన్నగారులు ఇద్దరు ఉండగానే అంటే ఉండగానంటే వాళ్ళ యొక్క కాలంలోనే మన భవిష్యత్తు తరాలకి ఈ పాలపిట్ట ఈ ప్రదోష కాలము ఈ సెమీ పూజ మన దగ్గర ఇక్కడ బంగారం కూడా ఇస్తారు ఈ ఈ సందర్భంలో ఆ దశమి ఉంది ఇక్కడ అలాగే నవమి నాడు కనుక దశమితో కూడినాడు అపరాజితో పూజ చేస్తే విశేష పుణ్యం అని కూడా ఉన్నది ఇక్కడ అవన్నీ వదిలిపెట్టేస్తే వాళ్ళు చెప్పిన సూత్రాలు తీసుకుందాం ఇప్పుడు వారు ప్రకటిస్తారు వారి గ్రంథంలో స్పష్టంగా సిద్ధాంతం ప్రకారము ఖచ్చితంగా నవమితో ఉన్నటువంటి దశమి ఆ రోజున శ్రవణం ఉండటం ఆ రోజున శ్రవణం ఉండటం చేత అది 23వ తారీఖు అక్టోబర్ వెళుతోంది దానికి ప్రమాణం నేను వాదించడానికి గుర్తు తీసుకోదలుచుకున్నాను అనేటువంటి అపరాహ్నంలో ఉండాలి అనేటువంటి ఒకటి విజయకాలం అనేది ఒకటి సాయంకాలం కించిత్ భిన్న కారక అనేటువంటి కారకమునే వీడాయా అనేది ఒకటి ఆయా సందర్భాలను అనుసరించి ఆ యొక్క విషయాలను మనము దానికి స్వీకరించాల్సినటువంటి అంశం ఉంటుంది ఇక్కడ నవమి నాడు అపరాహ్న కాలంలో దశమి ఉన్నది శ్రవణం ఉన్నది ఈ విధమైనటువంటి స్థితిని అనుసరించి ఇక్కడ చెప్పేటువంటి శ్లోకం ఏమిటి పూర్వాహ్నేవా అపరాహ్నేవా పూర్వాహ్నేవా పరాహ్నేవా శ్రవణేన సమన్విత ఆశ్రయ దశమి శుక్ర విజయే ప్రతిష్ఠిత విశేష మాసే ధవడే పక్షే ధోషే సంజ్ఞా తిరిగేందు వాసరే పూర్వాహ్నకాలే శివనేన యుక్త కళ్యాణి శ్రీ విజయాభిజాయని పూర్వాహ్నం అనేటువంటి ఒక అంశము అపరాహ్నం అనేటువంటి అంశము ఒకటి రెండు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే ఒకవేళ కనుక ఈ యొక్క పూర్వ దినమున
అపరాహ్న కాలంలోనే కనుక ఉన్నట్టయితే ఆ అపరాహ్న కాలంలో కూడా దశమి శ్రవణాన్విత శ్రవణముతోటి కూడుకున్నదైనట్టయితే అని అటువంటి దశమిని మనము విజయదశమిగా స్వీకరించాలి అనేటువంటిది విస్పష్టంగా చెప్తున్నాడు. ఈ నవమి నాడు 22 గడియల వరకు సుమారుగా ఆ దశమి ప్రారంభం ఆ 23 గడియల వరకు ఆ రోజు శ్రవణం ఉన్నది. అంటే అపరాహ్నంలో పూర్వదినము ఈ యొక్క నవ దశమి శ్రవణము రెండు కూడా ఒకటే రోజున కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ కలిసి ఉన్నటువంటి రోజుననే విస్పష్టమైనటువంటి దిశలో తీసుకోవాలి. తెల్లవారి కనుక చూస్తే శ్రవణం అనేటువంటిది లేదు. ఆ శ్రవణము లేనప్పుడు శ్రవణ యోగ అభావే అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. శ్రవణ యోగము కనుక లేకపోతే అప్పుడు మనం ఆలోచన చేయాలి. పూర్వాహ్నంలో కనుక పూర్వదినంలో అపరాహ్న కాలంలో శ్రవణ యోగము కనుక లేకపోయినట్లయితే అప్పుడు కేవల దశమి అనేటువంటిది ఇక్కడ తీసుకోవాలి అనేటువంటిది అభిప్రాయంగా మనకు చెబుతున్నది. ఐశాన్యాశమాశ్రిత అపరాహ్నే ప్రయత్నత యా పూర్ణ నవపూర్ణ నవమియుక్త తస్యాం పూజ్య అపరాజిత. అది దానికి దగాది క్షేమార్థం విజయార్థం చ ప్రస్థాన విజనా నరైరితి అని చెప్పి నవమి శేష సంయుక్త దశమ్యామపరాజిత దదాతి విజయదేవి పూజిత జయవర్ధిని అనేటువంటి విస్పష్టంగా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ తట్ శ్రవణ కనుక లేకపోయినట్టయితే దశమి అనేటువంటిది చిన్నవారు తీసుకోవాలనేటువంటి భావన ఇక్కడ చెప్తున్నది. అవసరం ఇక్కడ ఉన్నది కాబట్టి దానికి గురించినటువంటి సందేహం అని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సిద్ధాంతం ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారం ఏది చెబుతున్నదో ఆ సిద్ధాంతం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారము ఏది స్పష్టంగా తీసుకోవాలి. మరి సిద్ధాంతము అనేటువంటి వ్యవస్థలో భేదానంద అనేటువంటిది వాళ్ళ వాళ్ళ వ్యవస్థలకు వదిలిపెట్టాలి. కానీ శాస్త్రం అయితే అందరికీ ఒకటే ఉంటుంది. దానికి ఈ విధమైనటువంటి స్థితిని అనుసరించి మనం స్వీకరించాలి. దానికి 23 అక్టోబర్ 2023 నాడు శ్రీ శోభకృత్ అశ్వయ్య శుద్ధ నవమి సోమవారం రోజున విజయదశమి అనేటువంటిది విస్పష్టమైనటువంటి అంశం. అక్టోబర్ 2023 నవమి రోజుని విజయదశమి అపరాజిత పూజ క్షేమోల్లంఘన అవన్నీ కూడా నిర్ణయించబడినాయి శాస్త్ర ప్రకారం. ఇంతకుముందు మా అడ్వైజర్ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు అలాగే శంకరమంచి రామకృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా ఇంకా వివరాలు నేను పోదలుచుకోలేదు. ఏ సిద్ధాంతం ప్రకారమైనా 23 నాడే అవుతుందనేది సుస్పష్టము. ముఖ్యంగా మధ్యలో ఒక సంవత్సరానికి రాలేదు, అందరినీ చూసి ఇది 3వ సంవత్సరంలో మళ్ళీ చూస్తున్నాను. పోయిన సంవత్సరం గత సంవత్సరం రాలేకపోయాను అనారోగ్య కారణాల చేత. అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత ఓపికగా కూర్చొని చేసినందుకు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే రేపు డిక్లరేషన్ అన్ని ఇప్పుడు పండుగలు తీసినంత తీస్తాం. రేపు మార్నింగ్ డిక్లరేట్ చేసి సమాపన ఉత్సవాలు చేసుకొని ఆ తర్వాత కంచికి వెళ్తున్న వాళ్ళలో భాస్కరాచార్య గారు, కాకినాడ ప్రశాంత్ జోషి గారు, నాగరాజ శర్మ గారు, కమలాకర శర్మ గారు, ఇంకెవరైనా వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారు. రామారావు గారు, మీరు నాగేశ్వర సిద్ధాంతి గారు,
వెంకటరమణ గారు కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి సిద్ధాంతి గారు, అందరూ కూడా నేను కలిసి వెళ్తున్నాను. ఇంతకుముందు మనకు వినొచ్చినటువంటి విషయం ఏమిటంటే ఆ సమయానికి మేము డోర్ పెట్టేస్తాం, ఎవరు రావద్దు, ఎవరిని మేము యాక్సెప్ట్ చేయమని ఏదో మాట్లాడినట్టు మా నాగేశ్వర సిద్ధాంతి గారు చెప్పారు. మేము గతంలో చాతుర్మాసంలో మేము దేవాలయం నుంచి అందరం వెళ్తాం స్వామివారి దర్శనానికి, ఓపెన్గా కూర్చుంటారు, అదేం యాక్సెప్టెన్స్ డిస్యాక్సెప్టెన్స్ ఏం ఉండదు. కాకపోతే వాళ్ళకి జరిగే చిన్న 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 ఇబ్బందుల వల్ల కొద్దిగా మనం డిసప్పాయింట్ చేయడానికి అన్నదేమో చేస్తే చేశారు, డిసప్పాయింట్ అయిన డిసప్పాయింట్ చేసినంత మాత్రాన మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. రెండు, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓకే, యాక్సెప్ట్ చేయలేదు స్వామివారి చేతికి వాళ్ళు. నేను శ్రీకార్యానికి ఫోన్ చేస్తాను, అన్నయ్య ఇక్కడ పరిచయం శ్రీకార్యం కాబట్టి శ్రీకార్యానికి ఇస్తాం, స్వామివారికి అందజేస్తాం, స్వామి పూర్వ పద్ధతి ఇచ్చా మాకు ఇలా వచ్చినాయి పండగలు అనే విషయాన్ని మనం కూర్చోనిస్తే కూర్చుంటాం. మన పూర్వ పద్ధతి ప్రకారం మనం పండగ అక్కడ కూడా పూర్వ సిద్ధాంతం ఉన్నారు, దృక్ సిద్ధాంతం ఉన్నారు, పంచమండలం అంతా కూడా దృక్ సిద్ధాంతం. కానీ అక్కడ ఏరియాలో పెట్టడం మాత్రం పూర్వ సిద్ధాంతం ఉండేవారు అనుకోండి, తగిలేవారు, ఇదంతా పూర్వ పద్ధతి సిద్ధాంతం లేదు కాబట్టి అందులో డౌట్ లేదు. మొదటి వారం కొద్దిగా భయపడ్డారు కొంతమంది వినాయక చవితి ఎలాగా విజయదశమి ఎలాగ అవైతే నేను అందంగా మీ అందరికీ చెప్పడం కానీ శంకరమంచి వారు కానీ లేక శంకరమ సిద్ధాంతం గారు కానీ మనకి పునర్కషంగా చర్చించాం. శాస్త్రీయంగా ఏది అడిగినా కూడా మనం చెప్పే రీతిలో మనం వెళ్ళాలి. మీకు ఆ నిర్ణయాలు కూడా సిలాబ్స్ తీసిస్తాం, ఏమేమి నిర్ణయాలు ఎలా చేశామనేది. కాబట్టి ఏం అభ్యయపడాల్సిన పని లేదు ఒకటి. రెండోది ఏమిటంటే స్వామివారికి తెలుసు మన పూర్వపద్ధతి, మనది ఇలా వచ్చింది అంతే, మనది ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు గ్రహలాగమంలో ఇప్పుడు మీరు ఏకాదశి కుమారి ద్వాదశి వచ్చింది లేదా ద్వాదశి పూర్తి వచ్చింది, అది గ్రహలాగము దీనికి దానికి తేడా వస్తుంది. కాబట్టి సిద్ధాంతం ఇచ్చాము ఏదో రాయాలి అన్నట్టు రాయాలి కానీ అది ఫోర్సబుల్ రాయించేది కాదు. కాబట్టి ఇది మన ఇంకొక రెండో విషయం, రెండో రహస్యం ఏంటంటే దృక్కులో కూడా మొదటి రోజే అవుతుంది అన్నయ్య శంకరించారు. దృక్కులో కూడా మొదటి రోజే విజయదశమి అవుతుంది అవుతుంది మీరు చూడండి కావాలంటే అది మొదటి రోజే అవుతుంది. కాబట్టి ఇంకా వినాయక చవితి అంటే అది ఇక అది ఆ బాధ తప్పదు. మొదలే మనం పంచాంగం వేసేటప్పుడు వినాయక చవితి దృక్తిచ్చా ఇది పూర్వ పద్ధతి మనం రాచి ఒక పేజీ కేటాయించి ఈ విద్వత్సభలో తీసుకున్నటువంటి శాస్త్రీయమైన నిర్ణయం ఇంతమంది సిద్ధాంతం ప్రతి వాళ్ళు కూడా ఒక పేజీ కేటాయించి అన్ని అన్ని పండుగలు మనకు వచ్చే వివాదాల పండుగలది మనం మన పంచాంగంలో వేసి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ మనం అడగాల్సిన పని లేదు. ఒక ఆధారం మనం ప్రకటిద్దాం, అది రెండో విషయం. మూడవది అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన గాంభీర్యాన్ని అయిపోయిందా?